ఇవాళ మనము పూర్ణ సంఖ్యలు లేదా ఇంటిజర్స్ గురించి నేర్చుకుందాం. దానికి ముందుగా మనము సహజ సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం, లేదా నాచురల్ నంబర్స్. సహజ సంఖ్యలు అంటే ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అలా ఎంచుకుంటూ పోతే ఇవన్నీ కలిపితే అవి సహజ సంఖ్యలు అవుతాయి. ఋణ సంఖ్యలు, సున్నా మరియు ధన సంఖ్యలను కలిపితే పూర్ణ సంఖ్యలు అవుతాయి, అంటే -1, -2, -3 అలా, మరియు 1, 2, 3 అలా వెళ్తూ ఉంటే అంతా కలిపితే పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై ఎలా రాద్దామో నేర్చుకుందాం. ముందుగా సంఖ్యారేఖను గీద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన నంబర్ని చూద్దాం. -3 అనుకోండి, అది ఇక్కడుంది. 4 అంటే ఇక్కడ ఉంది. సున్నాకి ఇటువైపు 1, 2, 3, 4 అనే ధన రూప సంఖ్యలు ఉంటాయి. సున్నాకి ఇటువైపు ఋణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో ఎలా రాయాలో చూద్దాం. ముందుగా ఏం చేయాల్సిందంటే సంఖ్యారేఖను గీసుకోండి, మధ్యలో సున్నా పెట్టుకోండి. దాని తర్వాత మనకిచ్చిన పూర్ణ సంఖ్యలు సంఖ్యారేఖపై ఎక్కడ వస్తాయో చూద్దాం. -4 అంటే ఇక్కడ వస్తుంది అనుకుంటే -3 దానికి పక్కనే, దాని తర్వాత 0 వస్తుంది, మరియు దాని తర్వాత ఇక్కడెక్కడో 8 వస్తుంది. ఇప్పుడు మనం ఇదే క్రమంలో రాస్తే కనుక ఆరోహణ క్రమంలో రాసినట్టు అవుతుంది. ఇటుపక్క నుంచి ఇటుపక్క వస్తే కనుక అవరోహణ క్రమంలో వచ్చినట్టు అవుతుంది. దీనినే ఇంకోలా కూడా రాయొచ్చు. ముందుగా మనం ఏం చేస్తామంటే ధనపూర్ణ సంఖ్యలను ఒకవైపు రాసుకుందాం, మరియు ఋణపూర్ణ సంఖ్యలను ఇంకోవైపు రాసుకుందాం. అంటే మనకు -4, -3 ఒకవైపు, ఇంకా 8, 0 ఇంకోవైపు. ఋణపూర్ణ సంఖ్యలను రాసేటప్పుడు ముందుగా మనము పెద్ద నంబర్లను రాద్దాం, అంటే -4, -3. దాని తర్వాత ధనపూర్ణ సంఖ్యలను రాసేటప్పుడు చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళాలి, అంటే 0, 8. రెండు పూర్ణ సంఖ్యల మధ్యలో ఉన్న సంఖ్యలను రాయాలంటే ముందుగా మనం చూసుకోవాల్సినది వాటికి రెండింటికి ఉన్న గుర్తులు. మొదటి ఉదాహరణలో రెండు సంఖ్యల గుర్తు రెండు పూర్ణము, అందువలన పెద్దది ముందుగా రాద్దాం, దాని తర్వాత చిన్నది రాద్దాం. ఇప్పుడు 10 నుంచి 5 దాకా కౌంట్ చేసుకుంటూ వెళ్దాం, లేదా 5 నుంచి 10 దాకా. అప్పుడు 5, 6, 7, 8, 9, 10 అన్ని సంఖ్యలకు మైనస్ సైన్ పెట్టి తీరాలి. రెండవ ఉదాహరణలో ఒకటి ఋణపూర్ణ సంఖ్య మరియు రెండవది ధనపూర్ణ సంఖ్య. అప్పుడు ఋణపూర్ణ సంఖ్యను ముందు రాద్దాం, దాని తర్వాత ధనపూర్ణ సంఖ్యను. ఇప్పుడు 2 నుంచి 0 దాకా ఎంచుదాం, 2, 1, 0. ఇప్పుడు 5 నుంచి 0 దాకా ఎంచుతాం, 5, 4, 3, 2, 1. కానీ ఇక్కడ మైనస్ సైన్ పెట్టడం మర్చిపోకండి. పూర్ణ సంఖ్యలకు చతుర్విధ ప్రక్రియలు ఉంటాయి. మొదటిది సంకలనం లేదా అడిషన్, వ్యవకలనం లేదా సబ్ట్రాక్షన్, గుణకారం లేదా మల్టిప్లికేషన్, మరియు భాగాహారం లేదా డివిజన్. పూర్ణ సంఖ్యలో సంకలనం చూద్దాం. 4+3=7, 4+2=6, 4+1=5, 4+0=4. ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటున్నామంటే 4+-1=3 అని. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము ఒక రూల్ని నేర్చుకుందాం. ప్లస్
మైనస్ వన్ అంటే దీన్ని మైనస్ వన్ అని రాసేయచ్చు. సో ఇక్కడ మనకు 4 మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు 3, అలాగే ప్లస్ మైనస్ 2 అంటే ఇది మైనస్ 2 అని అర్థం. అందువలన 4 మైనస్ 2 ఈక్వల్ టు 2, అలాగే 4 మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 1, మరియు 4 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. కానీ ఒకవేళ 4 మైనస్ 5 అంటే ఎలా చేయాలి? దీనికి ఒక సింపుల్ గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. రెండిట్లో పెద్ద నంబర్ ఏదో చూడండి, దాని గుర్తును ఇక్కడ రాసేయండి. 4 మరియు 5 కి పెద్ద నంబర్ మైనస్ 5, సో ఇక్కడ గుర్తు మైనస్ పెడదాం. దాని తర్వాత 5 మైనస్ 4 చేద్దాం, ఇది 1 అని వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ 1 అని రాద్దాం. అలాగే రెండవ ఉదాహరణలో వీటి రెండింటిలో పెద్దది ఏదంటే 6 కాబట్టి దీని గుర్తు ఇక్కడ రాద్దాం. అలాగే వీటి రెండింటిలో ఏది పెద్దదంటే 7 గుర్తు ఇక్కడ రాద్దాం. అందువలన 6 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 2, ఇంకా 7 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 3. వ్యవకలనం అనేది సంకలనం అర్థమయ్యంటే ఇది చాలా సింపుల్ అయిపోతుంది. మనకు తెలిసినవి 6 మైనస్ 3 ఈక్వల్ టు 3, 6 మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 4, 6 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 5, మరియు 6 మైనస్ 0 ఇస్ ఈక్వల్ టు 6. మనం ముందుగా నేర్చుకునేది ఏంటంటే ప్లస్ మరియు మైనస్ కలిస్తే ఇవి రెండు మైనస్ అయిపోతాయి. కానీ మైనస్ మరియు మైనస్ కలిస్తే ప్లస్ అయిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, 6 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ఇది యాక్చువల్ గా 6 ప్లస్ 1, అది ఈక్వల్ టు 7. ఇక్కడ కూడా 6 ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 8, 6 ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 9, మరియు 6 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 10. కానీ మొదటి నంబర్ కన్నా రెండవ నంబర్ పెద్దదైతే అప్పుడు ఎలా చేయాలి? ఇది కూడా చాలా సింపులే. ముందుగా చేసినట్టే రెండవ నంబర్కు ఉన్న గుర్తుని ఇక్కడ రాసేయండి. ఇది మైనస్, ఇది మైనస్, అలాగే ఇది మైనస్, అందువలన ఇది కూడా మైనస్. దాని తర్వాత 10 మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 4, మరియు 7 మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 1, అంతే సింపుల్. గుణకారం అనేది అన్నిటికన్నా సులభమైనది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయండి. ఒకటి కానీ ఉంటే ఇక్కడ మైనస్ గుర్తు పెట్టుకోండి, రెండు కనుక ఉంటే ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టుకోండి, అసలు ఋణపూర్ణ సంఖ్యలు లేకపోతే ప్లస్ గుర్తే పెట్టేయండి. దాని తర్వాత మనము సహజంగా ఎలా గుణకరిస్తామో అలాగే చేసేయండి. మొదటి ఉదాహరణలో ఒకే ఒక్క ఋణపూర్ణ సంఖ్య ఉంది, అందువలన ఇక్కడ మైనస్ గుర్తు పెట్టాము. దాని తర్వాత 3 × 4 ఇస్ ఈక్వల్ టు 12. రెండవ ఉదాహరణలో కూడా ఒకే ఒక ఋణపూర్ణ సంఖ్య ఉంది, దాని తర్వాత 3 × 3 ఇస్ ఈక్వల్ టు 9, అలాగే మైనస్ 3 × 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 6, మైనస్ 3 × 1 ఇస్ ఈక్వల్ టు మైనస్ 3, మైనస్ 3 × 0 ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ రెండు ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అందువలన మైనస్ 3 × −2 ఇస్ ఈక్వల్ టు 6, మైనస్ 3 × −4 ఇస్ ఈక్వల్ టు 12, మైనస్ 3 × −3 ఇస్ ఈక్వల్ టు 9, అలాగే మైనస్ 3 × −1 ఇస్ ఈక్వల్ టు 3. ఒకవేళ కనుక మనము వరుసగా 5-6 సంఖ్యలను గుణకరించాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఎన్ని ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయో చూద్దాం. ముందుగా మొదటి దాంట్లో 2 ఉన్నాయి, ముందే చూసాం కాబట్టి 2 ఉంటే ప్లస్ వస్తుందని. రెండవ దాంట్లో 3 ఉన్నాయి, ఇది బేసి సంఖ్య అందువలన మైనస్ వస్తుంది. మూడవ దాంట్లో 4 ఉన్నాయి, ఇది సరి సంఖ్య అందువలన ప్లస్ వస్తుంది.
నాలుగవ దాంట్లో ఐదు ఉన్నాయి, అందువలన ఇక్కడ మైనస్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనము అన్నిటినీ సహజంగానే మల్టిప్లై చేసేయచ్చు. ఇక్కడ 2 × 3 × 4 = 24, 2 × 3 × 4 × 5 = 120, 2 × 3 × 4 × 5 × 6 = 720. ఇప్పుడు మనం భాగాహారం గురించి నేర్చుకుందాం. ఇది కూడా గుణకరం లాగానే. ముందుగా ఏం చేయాలంటే ఎన్ని ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయో ఎంచుకోవాలి. మొదటి ఉదాహరణలో 1, 2 ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అందువలన ఇక్కడ ప్లస్ గుర్తు వస్తుంది. దాని తర్వాత 12ని 6తో భాగాహారం చేయాలి. మనం సాధారణంగా చేసినట్టే చేస్తే 2 వస్తుంది ఇక్కడ మనకి. రెండవ ఉదాహరణలో ఒకే ఒక ఋణపూర్ణ సంఖ్య ఉంది, అందువలన ఇక్కడ మైనస్ గుర్తు వస్తుంది. 12ని 2తో డివైడ్ చేస్తే ఏమో 6 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మూడవ ఉదాహరణలో 20ని 5తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఒకే ఒక ఋణపూర్ణ సంఖ్య ఉంది కాబట్టి ఇటుపక్క నెగటివ్ సైన్ వస్తుంది, అలాగే 20ని 5తో భాగాహారం చేస్తే 4 వస్తుంది. అలాగే నాలుగవ ఉదాహరణలో 2 ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ప్లస్ సైన్ వస్తుంది, 20ని 4తో భాగాహారం చేస్తే 5 వస్తుంది.